Hi, hello, namaste, welcome to my channel, Divya Diaries. Please like, share and subscribe to my channel. Iroju బియ్యపు పిండితో వడియాలు ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గ్లాస్ బియ్యపు పిండి తీసుకొని అందులోకి 7 లేదా 8 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి. ముందుగా నేనైతే బియ్యపు పిండిలో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకున్నాను. తర్వాత స్టవ్ మీద మిగతా గ్లాసులు పోసుకొని అందులో ఉప్పు వేసుకున్నాను. వడియాలు ఇంకాస్త టేస్ట్ రావడానికి ఒక 3-4 పచ్చిమిర్చీలు, కొద్దిగా అల్లం, ఇంకా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. మన నీళ్లు కాగుతున్నాయండి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్న బియ్య పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి మనం ఇందాక పట్టుకున్న మిర్చి ముద్దని వేసుకొని కలుపుకోవాలి. చిక్కబడే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వడియాల్లాగా పెట్టుకోవాలి కాబట్టి ఇలా నేను ఒక చేప మీద శారీ వేసుకున్నానండి, కాటన్ శారీ. లేదంటే మీకు మీ దగ్గర కాటన్ బెడ్షీట్స్ అలా ఏమైనా ఉంటే కాటన్ది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటి మీద మనం ఇప్పుడు వడియాల్ని పెట్టుకోవాలి. గరిటతో కానీ స్పూన్తో కానీ ఇలా చిన్న చిన్నగా వడియాలను సర్కిల్ షేప్లో పెట్టుకోండి. మరీ దొడ్డుగా కాదు, అలాగని పల్చగా కూడా కాదు. ఇలా ఒక్కొక్కటిగా వడియాలన్నీ పెట్టుకోవాలండి. ఈ వడియాలు అనేవి ఒక 2 డేస్ ఎండితే సరిపోతుందండి. బాగా ఎండాకాలంలో చాలామంది పెట్టుకుంటారు వడియాలు, ఈజీగా ఎండిపోతాయని. ఈ వడియాలు అనేవి మనకు పప్పులోకి, ఏదైనా కర్రీస్లోకి, లేకపోతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయండి. నేను ఇలా 2 డేస్ ఎండబెట్టుకున్నాను బాగా, సో నాకు ఇలా వచ్చాయి. వీటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చూడండి, మరీ పలసగా పెట్టుకోలేదు, అలాగని మందంగా కూడా రాలేదు. వడియాలు పెట్టుకునే ముందే ఉప్పు తక్కువైతే కలుపుకోవచ్చండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఇంత బాగా వచ్చాయి చూడండి, మీరు కూడా ట్రై చేయండి.